గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇన్ టుడేస్ వీడియో వీ గోయింగ్ టు సీ అన్ యాక్టివిటీ ఫ్రమ్ ద లెసన్ పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ సో ప్రీవియస్ వీడియోస్లో మనం పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ప్లాంట్ గుండే డిఫరెంట్ పార్ట్స్ గురించి మనం నేర్చుకున్నాం రూట్ సిస్టమ్ షూట్ సిస్టమ్ లీవ్స్ స్టెమ్ ట్యాప్ రూట్ ఇంకా ఫైబ్రస్ రూట్ ఇవన్నిటి గురించి నేర్చుకున్నాం సో వీటికి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఈ వీడియోలో మనం చూద్దాం సో ఈ వీడియోలో మనం కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ట్రూ ఆర్ ఫాల్స్ మొదలైనవి చూద్దాం సో ఫస్ట్ హియర్ వి సీ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి చూడండి పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది డిఫరెంట్ పార్ట్స్ కింద ఉంటుంది సో అవన్నీ చూడండి అవన్నీ చూసిన తర్వాత మీరు ఈజీగా ఈ యాక్టివిటీలో ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు సో ఇక్కడ యాక్టివిటీలో ఫస్ట్ మనకి ఏముంది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెటర్స్ బిగిన్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ let's see the first one dash has a tap root system dash has a tap root system so root systems enni tap root system and fibrous root system there are two types tap root fibrous root what is a tap root tap root means there is a main root from the stem so there is a main root which has several branches okay so that is a tap root system ద మెయిన్ రూట్ ఆఫ్ ద రూట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ట్యాప్ రూట్ సో ఇట్ హ్యాస్ గాట్ సో మెనీ బ్రాంచెస్ ఒక మెయిన్ రూట్ అనేది వచ్చి దానికి చాలా బ్రాంచెస్ వస్తాయి చిన్న చిన్న బ్రాంచెస్ అది ట్యాప్ రూట్ దెన్ ఫైబ్రస్ రూట్ అంటే ఏంటి స్టెమ్కి కింద భాగంలో అంటే ద రూట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ క్లస్టర్ ఆఫ్ రూట్స్ క్లస్టర్ అంటే ఏంటి ఒక గుత్తి ఒక గుంపు సో మెనీ రూట్స్ బోలెడ్ అనే రూట్స్ ఎట్లా ఒకేసారి ఒక్క చోట నుంచి వస్తాయి సో ఇందులో ఒకటి మెయిన్ రూట్ అని ఇంకొకటి సబ్ రూట్ అని ఉండదు అన్నీ కూడా ఒకేలాగా వస్తాయి అలా వచ్చిన ఫైబ్రస్ రూట్స్కి ఇంకా కొన్ని హెయిర్స్ కూడా ఉంటాయి సో అది ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి డాష్ హ్యాజ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏ ప్లాంట్లో మనం ట్యాప్ రూట్ సిస్టమ్ని చూస్తాము మీకు తెలుసా ఎగ్జాంపుల్స్ మీకు గుర్తున్నాయా ట్యాప్ రూట్ సిస్టమ్కి ఎస్ మ్యాంగో ట్యాప్ రూట్ సిస్టమ్ రైట్ మ్యాంగో ట్యాప్ రూట్ సిస్టమ్ ఓకే సో వీ కెన్ రైట్ మ్యాంగో హియర్ సో మ్యాంగో హ్యాజ్ ఎ ట్యాప్ రూట్ సిస్టమ్ సో ఇంకా చాలా బ్రాండ్స్లో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది గోవా గోవా తెలుసు కదా ఇంకా పీస్ అండ్ గ్రామ్ వీటన్నిటిలోనూ కూడా ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది రైట్ సో లెట్ అస్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ డాష్ హెల్ప్స్ ద ప్లాంట్స్ టు బ్రీత్ డాష్ హెల్ప్స్ ద ప్లాంట్స్ టు బ్రీత్ ప్లాంట్స్ బ్రీత్ చేయడానికి హెల్ప్ చేసేది ఏంటి సో ప్లాంట్స్ బ్రీత్ చేస్తాయి అవి లివింగ్ థింగ్స్ మనం బ్రీతింగ్ చేస్తున్నాం ఆక్సిజన్ తీసుకుంటున్నాం మరి ఎలా తీసుకుంటున్నాం మనం హౌ ఆర్ వి టేకింగ్ దట్ దట్ ఈస్ త్రూ అవర్ నోస్ వి ఆర్ బ్రీథింగ్ ఇన్ విత్ అవర్ నోస్

दाने का अबजर्व चिस्टे इफ यू अबजर्व इट अंडर अ मैक्रोस्कोप देन यू कैन फाइंड स्मा होर इर्स वेर आर दे दे आर आ सर्फेस ऑफ दि लीफ सो द प्लांट्स, दे ब्रीथ थ्रू दीज स्मार्स प्रसंट ऑन द लीव्स దీస్ స్మాల్ పోర్స్ దే హ్యావ్ ఎ స్పెషల్ నేమ్ ఓకే తెలుసా మీకు ఈ లీవ్స్ మీద ఉండే చిన్న 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 పోర్స్కి స్పెషల్ నేమ్ ఉంది వాట్ ఈస్ దట్ స్పెషల్ నేమ్ స్టొమాటా వాట్ ఈజ్ దాట్ స్టోమాటా ఎస్టీఓఎంఏటీఏ సో ఎక్కడున్నాయి స్టొమాటా లీవ్స్ లీవ్స్ కూడా Underside of the leaf, echo stomata. Leaf ki of the side. Right? So dash helps the plants to breathe. And to? stomata. Stomata helps the plant to breathe. Okay. Now let us see the next one. The flat and broad part of a leaf is called as the flat. అండ్ బ్రాడ్ పార్ట్ ఆఫ్ అ లీఫ్ లీఫ్లో ఫ్లాట్గా బ్రాడ్గా ఉండే పార్ట్ని ఏమని పిలుస్తారు సో లీఫ్ అనేది ఒక పార్ట్ మనకు తెలుసు లీఫ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ ప్లాంట్ లీఫ్లో కూడా చాలా పార్ట్స్ ఉంటాయి ఓకే లీఫ్లో కూడా చాలా పార్ట్స్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ అ లీఫ్ సో లెసన్లో మనం చూసాం కదా పార్ట్స్ ఆఫ్ ఎ లీఫ్ సో లీఫ్ అనేది ఫ్లాట్గా బ్రాడ్గా ఉన్నదాన్ని లీఫ్లో ఫ్లా ఫ్లాట్గా బ్రాడ్గా దాన్ని ఏమంటారు సో లీఫ్ పార్ట్స్ ఏంటో ఒకసారి మనం రీకాల్ చేసుకుందామా లీఫ్కి ట్రీకి లీఫ్ దేనితో అతుక్కుని ఉంటుంది ఒక చిన్న ఉండి దాంతో లీఫ్ అనేది ట్రీకి అతుక్కుంటుంది దాన్ని మనం ఏమంటాం లీఫ్ స్టాక్ దాన్ని మనం లీఫ్ స్టాక్ అని అంటాం దాన్ని మనం ఇంకా ఏం చెప్తాం పిటిఓలు అని చెప్తాం పీ ఈటిఐఎఎల్ఈ పీటిఓల్ ఆకుకి చివరుండే కాడ్ అని మనం పీటిఓలు అని చెప్తాం ఓకే సో మరి ఆకు మీద మనం చూస్తే ఆకుని వెనక్కి తిప్పి చూస్తే ఇఫ్ యూ టర్న్ ద లీఫ్ టు ద అదర్ సైడ్ యూ విల్ సి సో మెనీ లైన్స్ ఓకే యూ విల్ సి సో మెనీ లైన్స్ మధ్యలో లీఫ్కి మధ్యలో ఒక థిక్ లైన్ ఉంటుంది దానికి బ్రాంచింగ్ సో మెనీ లైన్స్ ఉంటాయి Okay. So majal on the thick line of mid rib and mid rib. surface ni. Flat broad surface ni Lamina. What is that? Lamina. L A M I N A. Lamina. So what is the answer here? The flat and broad spot surface of the leaf is called as. Lamina. So, lamina is the answer for this question. So, shall we see the next one? The process of the growth of a seed into a new plant. The process of the growth of a seed into a new plant. Right? The process of the growth of a seed into a new plant is called seed loji kotta plant chip process ni emantaru. What is that called as? Yes so kota plants allows them and tells the seeds in just thing seeds these soil put water after some time new plant comes so it is a process very important process it has got a name what is that name do you know yes it is germination that is called as seed germination so in seed germination the seed it becomes into a small baby plant. Right? So, seed becomes into a baby plant. This is called as seed germination. So, the answer is germination. Right? Let's see the next one. Dash are found inside the fruit. Dash are found inside the fruit. What is inside the fruit? So, a fruit has got a skin. And if you take out the skin, that is the peel, the skin of the fruit, then you will find some flesh. If you peel a mango, you will find some flesh, juicy flesh. So you can eat the flesh. After eating the flesh, what do you find in the mango? In the center of the mango? Yes, you will get a seed. So inside the fruit, what do you find? Seeds. So do you know what is the use of these seeds? ఎస్ వీ క్యాన్ గ్రో న్యూ ప్లాంట్స్ సో మనం ఒక ఫ్రూట్ ఉంది ఫ్రూట్లో ఏముంటుంది ఫ్రూట్ లోపల ఫ్రూట్కి పైన స్కిన్ ఉంటుంది సో దాన్ని మనం తీసేస్తాం మ్యాంగో ఉంది మ్యాంగోకి పైన తొక్క ఉంటుంది స్కిన్ దాన్ని రిమూవ్ చేసేస్తాం లోపల ఏముంటుంది ఫ్లెష్ ఉంటుంది జ్యూసీ ఫ్లెష్ చాలా జ్యూస్తో కూడిన కండు ఉంటుంది అంతా మనం తింటాం తిన్న తర్వాత మధ్యలో ఏముంటుంది మ్యాంగోకి సీడ్ ఓకే టెంక లేదా పిక్క అనేది ఉంటుంది సో ద సీడ్ సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సీడ్ వీ విల్ గెట్ న్యూ ప్లాంట్ ఫ్రమ్ ద సీడ్ మనం ఈ సీడ్ని సాయిల్లో పెడితే వాటర్ పోస్తే కొత్త ప్లాంట్ అనేది వస్తుంది సో ఆన్సర్ ఈజ్ సీడ్ సో వీ హీన్ ఫైవ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ హియర్ ఫ్రమ్ ద లెసన్ పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ విల్ సీ ద నెక్స్ట్ యాక్టివిటీ సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హియర్ వీ హ్యావ్ సమ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ మనకి కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్లో స్టేట్మెంట్ చదివి ఆ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరు చెప్పాలి సో రూట్స్ గ్రో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ రూట్స్ గ్రో డీప్ ఇన్ టు గ్రౌండ్ రైట్ సో రూట్స్ అంటే ఎక్కడ ఉన్నాయి బిలో ద గ్రౌండ్ దే గ్రో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ సో రూట్స్ అనేవి గ్రౌండ్లోకి డీప్గా పెరుగుతాయా లేకపోతే పైకి వచ్చేస్తాయా వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్ డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా రూట్స్ గ్రో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ రూట్స్ గ్రో డీప్ ఇన్ టు గ్రౌండ్ రూట్స్ అనేవి గ్రౌండ్లో డీప్గా పెరుగుతాయి సో ద ఆన్సర్ ఈస్ ట్రూ సో లెట్ ఎస్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ క్లోరోఫిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ క్లోరోఫిల్ అనేది రెడ్ కలర్లో ఉంది ఈజ్ ఇట్ ట్రూ వట్ యూ థింక్ మీరు ఏమనుకుంటున్నారు నిజమేనా క్లోరోఫిల్ రెడ్ కలర్లో ఉంటుందా అసలు క్లోరోఫిల్ అంటే ఏంటి క్లోరోఫిల్ అంటే ఏంటి ఇట్ ఈజ్ ఎ పిగ్మెంట్ అసలు ఎక్కడుంటుంది మనం లెసన్లో చెప్పుకున్నాం ప్లాంట్స్ ఏ కలర్లో ఉంటాయి గ్రీన్ కలర్ ప్లాంట్స్ లీవ్స్ ఏ కలర్లో ఉంటాయి గ్రీన్ కలర్ సో ఆ గ్రీన్ కలర్ ఎందువల్ల ఉంటుంది ఎందుకంటే లీవ్స్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది సో క్లోరోఫిల్ ఈజ్ అ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద లీవ్స్ సో లీవ్స్లో ఉండబట్టి లీవ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి సో క్లోరోఫిల్ కలర్ ఏంటి గ్రీన్ కలర్ వాట్ ఇస్ దట్ గ్రీన్ కలర్ సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి క్లోరోఫిల్ ఈస్ రెడ్ ఇన్ కలర్ సో ఈ స్టేట్మెంట్ కరెక్టా ఇస్ ఇట్ ట్రూ నో క్లోరోఫిల్ ఈస్ నాట్ రెడ్ ఇన్ కలర్ సో దిస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ సో ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్ మరి క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంది క్లోరోఫిల్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్ ఓకే సో లెట్ సీజ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ప్లాంట్స్ బేర్ ఫ్లవర్స్ విచ్ గ్రో ఇన్ టు ఫ్రూట్స్ మోస్ట్ ప్లాంట్స్ ది బేర్ ఫ్లవర్స్ విచ్ గ్రో ఇన్ టు ఫ్రూట్స్ చాలా ప్లాంట్స్ ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఎట్లా మారుతున్నాయి ఫ్రూట్స్ కింద మారుతున్నాయి సో దీస్ ఫ్లవర్స్ చేంజ్ ఇన్ ఫ్రూట్స్ ఇజ్ ఇట్ ట్రూ నిజమేనా సో ఫ్లవర్స్ అనేవి ఫ్రూట్స్ కింద మారతాయా ఎస్ ఫ్లవర్స్ ది చేంజ్ ఇన్ టు ఫ్రూట్స్ సో మోస్ట్ ప్లాంట్స్ ది వేర్ ద ఫ్లవర్స్ ఫస్ట్ ఫ్లవర్స్ వస్తాయి మ్యాంగో ట్రీ ఉందనుకోండి ఫస్ట్ ఫ్లవర్స్ వస్తాయి సో ఈ ఫ్లవర్స్ అనేవి ఫ్రూట్స్ కింద మారుతాయి పోమోగ్రనేట్ గోవా ఇవన్నీ కూడా ఏంటి ఫస్ట్ ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ ఫ్రూట్స్ కింద మారుతాయి సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి మోస్ట్ ప్లాంట్స్ బేర్ ఫ్లవర్స్ విచ్ గ్రో ఇన్ టు ఫ్రూట్స్ ఇట్ ఈస్ ట్రూ మనకి ఫ్రూట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్లవర్స్ నుంచి వస్తున్నాయి సో ఫ్రూట్స్లో ఏముంటున్నాయి సీడ్స్ ఉంటున్నాయి సీడ్స్ నుంచి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది లెట్స్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ద స్టాక్ ఆఫ్ అ లీఫ్ ఈజ్ కాల్డ్ లామినా ఇజ్ ఇట్ ట్రూ ద స్టాక్ ఆఫ్ అ లీఫ్ ఈజ్ కాల్డ్ లామినా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా లీఫ్ ఉండే పార్ట్స్ ఏంటో సో లామినా पीटिओ मिड्रिब इवीं लीफ पार्टो लीफ की पैनु सर्फेसि मैं फ्लाट सर्फेसि लामा अट्ठना दट इज़ का लामा द टाप सर्फेस आफ द लीफ इज का लामिना लीफे चिंता मनम इल एज पीटिओ सो वट इज द क्वेश्चन हियर द स्टाक आफ् लीफ इज़ का लामा इज इट ट्रू नो The stalk of a leaf is called petiole. So, lamina and the leaf surface that is lamina. So, here the statement is wrong, it is false. The stalk of a leaf is called lamina, it is false. Let's see the next question. So, the next question the stem of big trees is called trunk. The stem of big trees is called trunk. So, small ground plants. Ki, బిగ్గా ఉండే ట్రీస్కి స్టెమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా స్మాల్ ప్లాంట్స్ స్టెమ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది బిగ్ ట్రీస్ స్టెమ్ అనేది అది ఎలా ఉంటుంది వుడ్డీగా ఉంటుంది రఫ్గా వుడ్డీగా ఉంటుంది సో బిగ్ ట్రీ స్టెమ్ని ట్రంక్ అంటారు ఈజ్ ఇట్ ట్రూ ఎస్ ద స్టెమ్ ఆఫ్ బిగ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రంక్ పెద్ద పెద్ద చెట్లకి ఉండే కాండం ఏదైతే ఉంటుందో స్టెమ్ దాన్ని మనం ట్రంక్ అని పిలుస్తాం చిన్న ప్లాంట్ స్టెమ్ని మనం ట్రంక్ అని పిలవం ఇట్ ఈస్ స్టెమ్ బట్ బిగ్ ట్రీస్కి మనం ఏమని పిలుస్తాం ట్రంక్ ఓకే సో దిస్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్ ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ ద స్టెమ్ ఆఫ్ బిగ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ ట్రంక్ ఇట్ ఈస్ ట్రూ సో వీ హవ్ సీన్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ దిస్ వీడియో So in the next video we will see some more activities if you want to see the explanation of the lesson parts of the plant please find the link in the description and watch the other videos we'll meet again in the next video